ఈ నీతిని సమృద్ధిగా ఉండాలి, ఆరోగ్యకరంగా అది గుర్తించి అలా వచ్చేటటువంటి భగవత్ స్వరూపులుగా వచ్చేటటువంటి భక్త శిఖాములైనటువంటి మీలాంటి వారందరినీ కూడా ప్రేమతోటి శ్రద్ధతోటి ఆరాధన చేస్తే అదే భ్రమణ యజ్ఞం. అందుకే వచ్చేటటువంటి యాత్రి ప్రసాదాన్ని అందించగలిగితే అది ఒక బ్రహ్మ యజ్ఞము, దాని అతిథి యజ్ఞము అని కూడా మన వాళ్ళు అనుకుంటే వాళ్ళు రోజుల్లో అందరూ కూడా సుఖంగా ఉండాలి అని ఇక్కడ మనం ఈ పూట ఆ స్వామి ద్వారా నదీ హారతికి తిరగాలి. అలాగేనా, ముందే వెలిగించేస్తే మళ్ళీ దీపాలు చివరి దాకా ఉండవు, కనుక దీపాలని మీ చేతుల్లో పెట్టుకుని ఉండండి. ఇక్కడ హారతలు ఇవ్వడం ఆరంభం చేస్తారు, దానికి ముందర స్వామికి ఆరాధన చేస్తారు, ఉపచారాలు అర్పిస్తారు. ఆ ఉపచారాలు అయిన తర్వాత అప్పుడు హారతలు ఇస్తారు. ఆ ఇచ్చేటప్పుడు మీరు కూడా ఇది తిరగలరు.